అంటే పార్టీలో మహిళల పట్ల గౌరవం అనేది ఇప్పటికీ కొనసాగుతుంది మీరు వచ్చే వరకు కూడా. కానీ మీరు ఎందుకు ఇటువంటి పుకార్లు బయటకు తీసుకొస్తుంటారు అంటే, ఇంకా బయట ఏంటంటే ఇప్పుడు ఆ ఇప్పుడు బలంగా ఉన్న రాజ్యంతో కొట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా మనకు కౌంటర్ వేస్తారు కదా ఉద్యమంలో. అంటే వాళ్ళకు కూడా మనం ఎట్లా అది చేయాలి, వాళ్ళకు కూడా ప్రచారంలో ఎట్లా దుష్ప్రచారం ఎట్లా చేయాలి అనేది ఇక్కడ గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. దాంట్లో ఒక క్రమంలో చిన్న చిన్నవి తీసుకొని పెద్దగా ఆడే. సాధారణంగా పార్టీలో సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ సంబంధించిన ఎవరున్నారో వాళ్ళ యొక్క భార్యలకు మాత్రమే ఎక్కువగా పెత్తనం ఉంటుంది, మిగతా వాళ్ళ పట్ల చిన్న చూపు ఉంటుంది అన్నది వాస్తవం. పెత్తనం అంటే ఎక్కువ లేదు, కొంతమేరకు అయితే అక్కడక్కడ ఉన్నది, కానీ ఎక్కువ అయితే పెత్తనము అంటే నా భార్య, నేను నా భర్త లీడర్షిప్లో ఉన్నారు, ఏం పెత్తనం చెలాయించానంటే కానీ క్యాడర్ ఊకోదు, నాయకత్వం. అంటే అటువంటి సంఘటనలు మీకు ఎదురుపడలేదా? అక్కడైతే ఒక చిన్న ఒకటి రెండు గంటలు ఘటనలు లెక్క కనిపించాయి, కానీ పార్టీ చర్యలు తీసుకుంది వాళ్ళ మీద. పార్టీలో మరి చదువుకున్న వారు మహిళలకి పట్ల వాళ్ళ రాజకీయ చైతన్యం కోసం కృషి చేస్తుందని మీరు చెప్తున్నారు, మరి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కింద స్థాయి నుంచి లోపలికి వచ్చిన తర్వాత సెంట్రల్ కమిటీ వరకు మహిళలు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అంటే వాళ్ళ ఉన్న వాళ్ళ దాంట్లో ఉన్న ఇప్పుడు కొంతమంది బలహీనతలు, అనారోగ్య సమస్యలు, చాలా అనారోగ్య సమస్యలు మహిళలకు ఒక స్థాయి దాకా. ఇప్పుడు నేనున్నా, నాకు నెక్స్ట్ నాయకుడు చెప్పలేదులే, కానీ నెక్స్ట్ ఒక పొజిషన్లో పోతుండే అదే ఆ టైంలోనే రాంగూడ ఫైరింగ్ జరిగింది, దాంట్లో అనారోగ్య సమస్యలు కూడా వచ్చినాయి. దాంట్లో నేను ఆలోచించి ఒక టైంలో ఒక అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది, ఇంకా చిన్న చిన్న కారణాల వల్ల కూడా వాళ్ళు లోనే కూడా ఆ పై కమిటీకి ఎదగలేకపోతున్నారు అని నేను చెప్తాను. సాధారణంగా ప్రతి మహిళకి నెలవారు కొన్ని ఇబ్బందులు ఉంటుంటాయి, అటువంటి సమస్యలు అటువంటి సమయంలో పార్టీలో ఏ విధంగా మీకు ఫుడ్ కానీ లేదంటే మంచి విశ్రాంతి ఇవ్వడం కానీ జరుగుతుంటుందా? అది శాంతి అండి. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు అయితే గుడ్లు ఇస్తారు, పల్లీలు ఇస్తారు, స్పెషల్ ఫుడ్ అయితే మహిళలకు ఇచ్చి కేటాయించడం జరుగుతుంది. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నెల నెల కోట వస్తుంది, అట్లా ఇస్తున్నారు. అట్లా ఇవ్వకపోవడం అనేది వాళ్ళ అనారోగ్యం గురైనా కానీ చూయించడం, వాళ్ళకి రెస్ట్ చూయించడం, అట్లా ఈ రెస్ట్ ఇవ్వడము, లేకుంటే ఇప్పుడు బాధ్యత ఒక దగ్గరికి పోయి వాళ్ళు పని చేయాలి, వాళ్ళు మీటింగ్లు చేయాలి, అక్కడ ఆర్గనైజర్గా వాళ్ళు పని వెళ్ళాలన్నా కూడా అక్కడ ఆపుకొని వాళ్ళ హెల్త్ బాగాలేకుంటే వేరే వాళ్ళకైనా పంపిస్తుంది. అంటే ఆ విధంగా మహిళల పట్ల బాగానే ఉంది సమాజంలో, ఏ విధంగా ఉందో ఆ విధంగానే జాగ్రత్తలు తీసుకుంటారు పార్టీ. తర్వాత ఇప్పుడు మీరు ఏఓబీకి వచ్చారు, దళబల నుంచి ఏఓబీకి ఏ విధంగా వెళ్ళారు? అంటే బస్సులో అంటే ట్రైన్లో వెళ్ళాము. ఎక్కడ నుంచి? ఇక్కడ నుంచి అంటే సీదా అక్కడ నుంచి రాయచూర్కి వెళ్ళాం, రాయచూర్ నుంచి దూరం గుంతకల్లు అటు నుంచి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళి? శ్రీకాకుళం. శ్రీకాకుళం అండి. ఎందుకు శ్రీకాకుళం ఎందుకు వెళ్ళారు? శ్రీకాకుళం కూడా వెళ్ళలే, ఇక్కడ పూరికి వెళ్ళాం. పూరికి ఒడిశాకి వెళ్ళి ఒడిశా నుంచి పికప్ చేసుకున్నాం అక్కడికి శ్రీకాకుళంకి వెళ్ళాం. శ్రీకాకుళం ఎందుకు వచ్చారు? అంటే ఇప్పుడు పార్టీ రిట్రీట్ చేసింది, ఇక్కడ క్యాడర్ ఉన్నా కానీ ఇప్పుడు ఎన్కౌంటర్ చేస్తే నష్టపోతుంది, ఉన్న క్యాడర్కి కాపాడుకోవాలి, అక్కడన్నా ఉద్యమం బలపడి. శ్రీకాకుళం ఎక్కడ? బొడ్డపాడు వెళ్ళారా లేదా? బొడ్డపాడేనా? ఏమన్నారు బొడ్డపాడులో ఎన్ని రోజులు ఉన్నారు? బొడ్డపాడులో చాలా రోజులు ఉన్నారు, ఒక సంవత్సరం దాకా ఉన్నా. ఈ సంవత్సరంలో అక్కడ ఏదో ఫైరింగ్ అయింది అక్కడ కూడా 2007లో 8 దాకా అక్కడనే ఉన్నా. అంటే పల్లెసారథి, బొడ్డపాడు, బాతూరం అని తిరిగారా? మార్కాపురం మొత్తం తిరిగా, సాలూరు మొత్తం తిరిగి అక్కడ సూపాలు చూసిన తర్వాత మళ్ళీ మీకు మరొకసారి నల్లమల గుర్తుకొచ్చింది బొట్టపాళ్ళు. అవును, అంటే తెలుగు ప్రజలు ఉంటారు అక్కడ, బాగానే మంచిగానే ఉంటారు అక్కడ ప్రజలు. బొట్టపాళ్ళు సంవత్సరం ఉన్న తర్వాత ఏం చేసేవారు బొట్టపాళ్ళు? అక్కడ ఆర్గనైజేషన్ చేసిన ఆర్గనైజేషన్ పని. అప్పుడు ఎవరు మీకు బాధ్యత? ఆయన దయా, ఇక్కడ నుంచి దయనే. దయ దగ్గర దయా, దయనే ప్రభా అంటే పలాను నల్గొండ నుంచి ఇట్లా క్యాడర్ ఉంది అట్లా ఏం చెప్పారు, అంటే మాకు పంపించానని ఆయన ప్రపోజ్ చేసిన దయ దగ్గరికి వెళ్ళాము. బొడపాడు తర్వాత ఎక్కడికి వెళ్ళారమ్మా? బొడపాడు నుంచి కోరాపుట్. లేదు బస్సులోనా మళ్ళీ ట్రైన్? లేదు ఇంకా దళాలతో. బొడపాడు నుంచి కోరాపుట్ చాలా దూరం కదా? నడుచుకుంటా. ఇప్పుడు బొడపాడు ఇది ఆవిరి దళం అది మొత్తం ఏరియా ఉంటుంది కదా, ఏదో ఉన్నది నేను మర్చిపోయినాను, అక్కడ నడుచుకుంటే నేను దళాలు తిరుగుతున్నాయి. అప్పుడు కోరాపుట్ వెళ్ళిన తర్వాత మీరు చేసిన పని ఏంటి? కోరాపుట్ చేసిన పోయినాక నాకు ఏసీలో తీసుకున్నాను. ఫస్ట్ ఏమో కంపెనీలో ఉన్నా నేను, అంటే ఫస్ట్ కంపెనీలో ఉన్నా నేను. కంపెనీ నుంచి హెల్త్ ప్రాబ్లం వల్ల మళ్ళీ కోరాపుట్కు బదిలీ చేశాను. కోరాపుట్లో ఏరియా కమిటీగా పనిచేసిన
కొరాపూట్ వెళ్ళారు, అక్కడ ఒడియా భాష రాదు, భోజనం అది కొంచెం ఇబ్బంది ఉంటుంది, అక్కడ అడవులు కొండలు వేరేగా ఉంటాయి, అవన్నీ అలవాటు పడ్డారా? అలవాటు పడ్డాం. అసలు ఫస్ట్ ఇక్కడ శ్రీకాకుళంలో నాకు తెలియదు, వాళ్ళు పకాల చేస్తారు, దాంట్లో గుంగూర ఈ కుర్తి లెక్క చేస్తారు, అట్లా చేసుకొని వాళ్ళు ప్రజంతా అయినా నాకు కూడా తెలియదు. మాకు అన్నం వండిండ్రు, అంటే బయట నుంచి వచ్చింది కదా అన్నం వండిరు, అన్నం ఎందుకు వండుతారు, వాళ్ళు తినేది తినవచ్చు కదా అన్న, సరే తిను నీ ఇష్టము కదా, అలవాటు పడినాక తింటే బాగుంటుంది అనేసి అన్నారు, దయగిట్ట చెప్పిండు. అలా తెచ్చి అమ్మలు పోసిరు, నాకు కొత్త ఇక్కడి నుంచి పోయినప్పుడు అమ్మలు పోసినప్పుడు అంత తాగినాక కింద పురుగులు కనిపించినాయి. అంటే నేను అప్పుడు చేయనలేదు, ఏమనలేదు, అంటే ప్రజలు తాగుతున్నాం మనం తాగుతుంది దాంట్లో సరిపోతామా, పురుగు తీసేసినాం అమ్మలు తాగేసినాం, అట్లా కూడా అలవాటు పడ్డా. కొరాపూట్లో పోయినాక భాష నేర్చుకున్నా, ఒడియా ఒడియా నేర్చుకున్నా, కువ్వి నేర్చుకున్నా, కోయ నేర్చుకున్నా, మూడు భాషలు కూడా పర్ఫెక్ట్. మీటింగ్లో కూడా కోయ కువ్వి ఒడియా మాట్లాడేదాన్ని. నల్లమల, బుడ్డపాడు, కొరాపూట్, కొరాపూట్ ఒరిస్సా ప్రాంతంలో ఆదివాసీ సమస్యలు ఏమి మీరు ఎక్కువగా గుర్తించారు? అంటే అక్కడ సంబంధించి భూమి సమస్య చాలా ఉంది వాళ్ళకు, భూమి సమస్యలు ఉంది, దైనందిన సమస్య ఉంది వాళ్ళకు, తర్వాత గిట్టుబాటు ధర ఒక సమస్య ఉంది, అంటే పసుపు పండిస్తారు వాళ్ళు అనేక, అంటే సోళ్ళు అవి పండిస్తారు, వాళ్ళకి గిట్టుబాటు ధర లేకపోవడము, అలాగా చాలా సమస్యలు. మెయిన్ అయితే భూమి సమస్య ఉన్నది, ఎక్కడి నుంచో పోయి ఇక్కడ ఇక్కడి నుంచి బయట బయట నుంచి పోయి అక్కడ పోయి ఏం చేస్తారు, వాళ్ళకు సారబోసి ఉప్పు మిరపకాయలు ఇచ్చి వాళ్ళకు ఆడ భూములు లాక్కోడు చాలా అది చేసారు. కొరాపూట్లో అయితే నారాయణపట్నం భూ పోరాటమే జరిగింది కదా, నాచికలింగ నాయకత్వంలో అక్కడ అప్పుడు పార్టీకి పార్టీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కూడా కలుపుకొని పెద్ద ఎత్తున భూ పోరాటం జరిగింది. భూమి సమస్య చాలా ఉంది. కొరాపూట్లో మీరు చేసిన యాక్షన్ పనులు టీమ్స్ ఏమున్నాయండి, యాక్షన్ వర్క్? కొరాపూట్లో అయితే యాక్షన్ అంటే అదే నాలుగో కంపెనీలో దాంట్లో దాడిలో ఉన్నాను. ఇంకొక ఆ దాడి గురించి చెప్పండి సార్. ఆ దాడి కిందంటే ముందే రిక్కి చేసి దాంట్లో అమోనేట్ అని ఉంటుంది జర, తర్వాత పోలీసులు చంపేసి ఆయుధాలు తీసుకురావడం, జల్టీని తీసుకురావడం, అక్కడ విస్ఫోటన జరుగుతుంది కదా మొత్తం ఒక కంపెనీకి జరుగుతుంది కాబట్టి మెయిన్ జల్టీని తీసుకురామన్న టార్గెట్. అక్కడ దాడి చేయడం, తుపాకులు, జల్టీని తీసుకురా, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకోవాలనేసి మా టార్గెట్ అక్కడ. దాని కనుకున్న ఇంకా ఒక సంవత్సరం నుంచి రిక్కి చేసిరు, దాంట్లో నేను కూడా ఒక పార్ట్ ఉన్నా. రిక్కి చేసినాక దాడి చేసి దాంట్లో 14 మంది. ఎంత ఎన్ని గంటలు దాడి చేశారు? దాడికి ఎంట్రీ ఎలాగా ఎగ్జిట్ ఎలాగా? తెల్లవారు జరిగింది అది, తెల్లవారుజామున అప్పుడు రిటీట్ అయ్యింది బలగాలు, లోపల ఇరికిపోయినాయి మా బలగాలు, బలగాలు ఇరికిపోయి అట్లా తెల్లవారు చేసి వాళ్ళు 14 మంది చనిపోయారు, తర్వాత వీళ్ళిద్దరు చనిపోయారు. అంటే ఎంతసేపు జరిగింది ఆ వారం? అది రాత్రి 12 గంటలకు కరెక్ట్ గుర్తులేదు కానీ అప్పుడే తెల్లవారుదాకా జరిగింది, తెల్లవారి 4 గంటల దాకా రిటీట్ అయినాను బలగాలు రిటీట్ అయినాయి. ఒకసారి మరొకసారి చెప్పండి ఆ కంపెనీ మీద రాత్రి 12 గంటల లోపలికి వెళ్ళారు,